ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీకి దిగడంతో వాతావరణం వేడెక్కింది. ప్రజాసేవ చేయడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు. కేసీఆర్ సర్కార్ పతనం ఖాయమంటున్న నామా నాగేశ్వరరావుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసేన్ ఫేస్ టు ఫేస్. నామా నాగేశ్వరరావు గతంలో ఖమ్మం ఎంపీగా ఇక్కడ ఎంతో సేవలు అందించిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన మహాకూటమి అభ్యర్థిగా ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీలోకి వచ్చారు. ఖమ్మంలోకి మళ్ళీ ఎంటర్ అవుతున్నట్టుగా తను వస్తూ ఉన్నప్పుడు తనకు అనేక మంది ఆహ్వానం పలకడం, ఎంతోమంది సాధారణంగా ఉండడం అనేది పిలవడం అనేది సంభవించింది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన అంటే ఏం చేయబోతున్నారు, ఏమిటి, ఎట్లా ఉండబోతుంది అనేది మనం అడిగి తెలుసా సార్? చెప్పండి, అంటే మీరు ఎంపీగా ఉన్న చోట ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు, ఎట్లా ఫీలింగ్, ఎట్లా ఉంది? ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే కాదు, ముఖ్యంగా ఏంటంటే ప్రజాసేవ చేయటం, ప్రజలకి సేవ చేయాల భావంతో నేను ఈ పాలిటిక్స్లోకి వచ్చాను. ఇప్పటికీ 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాలలో ఓడినా గెలిచినా నేను ప్రజల మధ్యనే ఉన్నాను. గెలిచినప్పుడు ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది, ఓడిపోయినప్పుడు ప్రజలకు అండగా ఉండటం జరుగుతుంటుంది. అదేవిధంగా ఇవాళ ఎమ్మెల్యేగా ఖమ్మం పట్టణ ప్రజలు, ఖమ్మం జిల్లా ప్రజలు కోరుకున్నారు కాబట్టి అదేవిధంగా పార్టీ ఆదేశం మేరకు ఎమ్మెల్యేగా రావడం జరిగింది. ఇంతవరకు ఖమ్మం హిస్టరీలో ఎప్పుడు లేనంత పెద్ద ఎత్తున మరే అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎదురేగి స్వాగతం పలికారు. పర్ఫెక్ట్గా అందరిని కలుస్తాను, ప్రతి ఓటర్ని కలిసి నాకు ఓటేయమని, మహాకూటమికి ప్రజాకూటమికి ఓటేయమని నేను కోరుకుంటాను. నాదొక్కటిదే కాదు, ఖమ్మం జిల్లాలనే కాకుండా ప్రజాకూటమిని గెలిపించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని కూడా చెప్తాను. ప్రజాకూటమి రేపు రాబోయే టైంలో తప్పకుండా కూడా అధికారంలోకి వస్తుంది. ఏదైతే తెలంగాణ వచ్చేటప్పుడు ఆ రోజున తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు నన్ను ఇక్కడ ఖమ్మం జిల్లా ప్రజలు ఎంపీగా గెలిపించడం వల్ల తెలంగాణ బిల్లు మీద మొదటి ఓటు వేసే అవకాశం నాకు అప్పుడు దొరికింది. ఆ రోజున కూడా నేను చెప్పాను, తెలంగాణ బిల్లు పార్లమెంట్లోకి వచ్చినప్పుడు నేను మొదటి ఓటు వేస్తానని చెప్పాను. అదేవిధంగా బిల్లు పెట్టినప్పుడు మొదటి వాయిస్ ఓటింగ్ నేనే వేశాను. అందుకని తెలంగాణ వచ్చింది, ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా అన్ని విధాలు కూడా, ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన శాంతియుతంగా ఉండాలనే భావంతో మరి రేపు రాబోయే టైంలో ప్రజాకూటమికి ఓటేయమని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరూ కోరుకుంటున్నాం. అంటే ఇదే ప్రజాకూటమిలో అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోట్ల నాగేశ్వరరావు, మానకొండ రాధాకిషోర్ వీళ్ళు రెబల్స్గా వేస్తామని అంటున్నారు, దాన్ని మీరు ఎట్లా సార్ట్అవుట్ చేసుకుంటారు? ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి, మీరు ఒకటి ఆలోచించాలా? తెలుగుదేశం తెలంగాణలో ఒక బలమైనటువంటి పార్టీ, నిజమైనటువంటి తెలంగాణకి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు స్వతంత్రం వచ్చింది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినాక. పటేలు పటవారి వ్యవస్థను రద్దు చేసిన తర్వాతనే నిజమైన తెలంగాణ ప్రజలకి స్వతంత్రం వచ్చింది. అందుకని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలంగాణలో తెలుగుదేశం చాలా బలంగా ఉంది. కొంతమంది లీడర్లు పోవచ్చు, కానీ ప్రజలలో ఇంకా కూడా ఆ రోజున ఎన్టీ రామారావు గారన్న, డెవలప్ చేసినటువంటి తెలంగాణ డెవలప్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారన్న, మరి అన్ని వర్గాల వారిని రాజకీయంగా ముందుకు తీసుకొచ్చినటువంటి పార్టీగా ఈ పార్టీ తెలంగాణ ప్రజల గుండెలలో ఉంది. అటువంటి దాంట్లో ఇవాళ ఏంటంటే మేము మరి ఒక 14 సీట్లు తీసుకున్నాం, 105 సీట్లలో దగ్గర దగ్గర వారికి కూడా మేము మద్దతు ఇస్తున్నాం. మహాకూటమిలో ఉన్నటువంటి వారు, ఆ మహాకూటమిలో కూడా ఎక్కువ కాంగ్రెస్ వారు ఎక్కువ ఉన్నారు కాబట్టి వారందరూ కూడా 105 కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం మద్దతు ఇస్తుంది. ఈ చిన్న చిన్న విషయాలు అనేది ప్రద్దుకుని ఉంటే అది పెద్ద సమస్య కాదు. వారు కూడా బ్రాడ్గా ఆలోచించాలి. ఒక నాయకుడు ఏంటంటే పదవి కాదు మనకు ముఖ్యం, ప్రజలకు సేవ చేయడానికి ప్రజాకూటమిని ఏ విధంగా అధికారాలు తీసుకురావాలని అందరూ కూడా ఆలోచించాలి. అటుపక్క తెలుగుదేశంలో అయినా, ఇటుపక్క కాంగ్రెస్లో అయినా, ఇంకో పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా సమష్టిగా ప్రజాకూటమి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఒక ఖమ్మం జిల్లా లేకపోతే ఖమ్మం అసెంబ్లీ కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను. అది ఇక్కడ పరిస్థితి. అంటే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా చేయాల్సింది ప్రజాసేవ అని, అది మాత్రమే తన లక్ష్యమని. ఒకవేళ ఇక్కడ ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు లాంటివి ఏమన్నా అవి పెద్ద విషయాలు కావని వాటిని సరి చేసుకొని ఖచ్చితంగా తను ముందుకు వెళ్తానని, అదేవిధంగా ప్రజాకూటమిని గెలిపించాల్సిన అవసరం ప్రస్తుతం తెలంగాణ ప్రజలందరికీ ఉందని, తెలంగాణ ప్రజలు ఏకైక అవసరం ప్రస్తుతం ప్రజాకూటమిని గెలిపించడం అని, అన్ని చోట్ల ప్రజాకూటమికి ఓటేయమని ఆయన కోరుతున్నారు. కెమెరామెన్ జకీర్ హుసేన్తో ప్రసేన్ టీవీ 5 ఖమ్మం.